నమస్తే అందరూ బాగున్నారా కేఈఆర్ లో స్వాగతం దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఈనాడు దినపత్రికలో చంద్రయాన్ త్రీ గురించి ఇరవై రెండవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు వరకు ప్రచురించినటువంటి చంద్రయాన్ త్రీ గురించి వాళ్ళు ప్రచురించినటువంటి అంశాలు మీకు తెలియజేస్తాను ఇందులో దాదాపుగా చంద్రయాన్ త్రీ చంద్రయాన్ టూ వీటన్నిటి గురించి మీకు మనకి క్లియర్గా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది మిత్రమా స్వాగతం చంద్రయాన్ త్రీ ల్యాండర్ను ఆహ్వానించిన చంద్రయాన్ టూ ఆర్బిటర్ అవి పరస్పరం అనుసంధానమైనట్లు ఇస్రో ప్రకటన జాబిల్లీ ఆవలివైపు ఫోటోలు పంపిన విక్రమ్ అంటూ ఇక్కడ ఒక ఫోటో అయితే చూపెట్టడం జరిగింది బెంగుళూరు యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ జాబిల్లి దక్షిణ ధృవం వద్ద సురక్షితంగా దిగి చరిత్ర సృష్టించేందుకు చంద్రయాన్ త్రీలోని విక్రమ్ ల్యాండర్ సన్నద్ధమవుతుంది భూమి నుంచి కనిపించని చందమామ ఆవలి వైపునకు సంబంధించిన ఫోటోలను తాజాగా అది పంపించింది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రయాన్ టూ అంటే చూడండి చంద్రయాన్ టూ ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రయాన్ టూ మిషన్లో భాగంగా పంపించిన ఆర్బిరటర్ ఆర్బిటర్తో విక్రమ్ అనుసంధానం అవ్వడం తాజాగా చోటు చేసుకున్న మరో కీలక పరిమాణం పరిణామం అంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పంపించినటువంటి చంద్రయాన్ టూతో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు రెండు చంద్రయాన్ త్రీలోని విక్రమ్ రెండు అనుసంధానం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇక్కడ చూడండి కింద హెడ్లైన్ కింద ఫోటో కిందచ్చారు చంద్రయాన్ త్రీలోని ల్యాండర్ హజార్ట్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా శనివారం తీసిన చంద్రుడి అవతల వైపు ప్రాంతం చిత్రం మనకి ఇక్కడ కెమెరా పేరు ఏంటిదంటే ల్యాండర్ హజార్ట్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా అంటూ మనకు ఇలాంటి పదాలు కొన్ని ఏదైనా క్విజ్ కాంపిటీషన్లో ఉపయోగపడే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మిగతా రెండో పేజీలోకి వెళ్తాను జాబిల్లి చుట్టూ తిరుగుతున్న చంద్రయాండ్ టూ ఆర్బిటర్తో చంద్రయాన్ త్రీ ల్యాండర్ను విజయవంతంగా అనుసంధానించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంటే ఇస్రో ఫుల్ ఫామ్ ఏంటంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటూ ఇది ఇంగ్లీష్లో కూడా ఉంటుంది సోమవారం ట్విట్టర్ ట్విట్టర్ ఎక్స్ ఎక్స్వేదిక వెల్లడించింది మిత్రమా స్వాగతం అంటూ విక్రమ్కు పాత ఆర్బిటర్ స్వాగతం పలికింది ఆ రెండింటి మధ్య పరస్పర సమాచార మార్పిడి వ్యవస్థ స్థాపితమైంది ల్యాండర్ మాడ్యూల్ను సంప్రదించేందుకు బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ కమాండ్ నెట్వర్కింగ్ కేంద్రానికి ఇప్పుడు మరిన్ని దారులు తెరుచుకున్నట్లయింది అని ట్విట్టర్ అండ్ ట్వీట్ చేసింది చంద్రయాన్ టూ ఆర్బిటర్ మిషన్ జీవితకాలం ఏడేళ్ళని రెండు వేల పంతొమ్మిదిలో ఇస్రో తెలిపిన సంగతి గమనార్హం చంద్రయాన్ టూ ఆర్బిటర్ మిషన్ జీవితకాలం ఏడేళ్ళంట రెండు వేల పంతొమ్మిదిలో ఇస్రో తెలిపిన సంగతి గమనార్హం అంటూ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రయాన్ టూ దాని యొక్క లైఫ్ వచ్చేసి ఏడేళ్ళంట రేపు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ప్రత్యక్ష ప్రసారం అంటూ ఇవ్వడం జరిగింది అంటే ఆగస్టు ఇరవై మూడు నాడు ప్రత్యక్ష ప్రసారం అంటూ ఇస్రో వాళ్ళు ప్రత్యేక ప్రసారం చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ దిగే సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం బుధవారం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ప్రారంభమవుతుందని ఇస్రో తెలిపింది అన్ని అనుకూలిస్తే అదే రోజు సరిగ్గా సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకు జాబిల్లిపై ల్యాండర్ దిగనుంది అంటూ ఇస్రో తెలియజేస్తున్నారు ఆవలి ఫోటోలు అదరహో సాధారణంగా భూమిపై నుంచి చందమామ ఎప్పుడూ వైపు కనిపిస్తుంది ఆవలి వైపున దక్షిణ ధృవం ఉండే ప్రాంతం చూడలేం సాఫ్ట్ ల్యాండింగ్కు అనువైన ప్రదేశం కోసం అన్వేషిస్తున్న విక్రమ్ ల్యాండర్ తాజాగా జాబిల్లి ఆవలి వైఫ్ ఫోటోలను పంపింది వాటిని ఇస్రో ట్విట్టర్ వేదికగా పంచుకుంది ల్యాండర్కు అమర్చిన ల్యాండర్ హజార్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా ఎల్హెచ్ డిఏసి ఇది గుర్తుపెట్టుకోవాలి మనము ఎల్హెచ్ డిఏసి షార్ట్కట్లో ల్యాండర్ హజార్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా దీని పేరు ఈ నెల పంతొమ్మిదిన ఆ ఫోటోను తీసినట్లు తెలిపింది వాటిలో జాబిల్లి ఉపరితలంపై అనేక బిల్లాల స్పష్టంగా కనిపిస్తున్నాయి సాఫ్ట్ ల్యాండింగ్ కోసం సురక్షిత ప్రాంతాన్ని గుర్తించేందుకు ఎల్హెచ్డి ఏసీ దోహదపడుతుంది మరోవైపు చంద్రుడిపై దిగడంలో రష్యా వ్యోమనౌక లూన ఇరవై ఐదు తాజాగా విఫలమైనప్పటికీ మన చంద్రయాన్ త్రీ కంటే ముందు రష్యా ఓమనౌక లూనా ట్వంటీ ఫైవ్ అనేది విఫలమైపోయింది ల్యాండింగ్ సరిగ్గా కాకపోవడం వల్ల అది ఫెయిల్ అయిపోయింది దాని ప్రభావం చంద్రయాన్ త్రీపై ఎంత మాత్రమూ ఉండబోదని ఇస్రో మాజీ చైర్మన్ కె శివన్ పేర్కొన్నారు మనకు ఇది కూడా జీకే క్వశ్చన్ అని ఎప్పుడైనా అడిగే అవకాశం ఉంటుంది రష్యా ఓమనౌక లూనా ట్వంటీ ఫైవ్ అనేది ఫెయిల్ అయిపోయింది అది సరి అయిన ల్యాండింగ్ కారణం లేక లేని కారణం వల్ల ఇది ఇరవై రెండు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నాడు ఇచ్చినటువంటి ఈనాడు దినపత్రికల అంశము ఇదే ఇదే వీడియోలో మీకు ఇరవై మూడవ తేదీ నాటిది కూడా చదివి వినిపిస్తాను ఇది ఇరవై మూడు ఆగస్టు రోజు ఈనాడు దినపత్రిక ఇచ్చినటువంటిది విక్రమ విజయ్ భవ జాబిల్లిపై నేడే చంద్రయాన్ త్రీ ల్యాండింగ్ సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకు చారిత్రాత్మక ఘట్టం చివరి పదిహేడు నిమిషాలు ఉద్విగ్నంగా ఉంటాయంటున్న శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా ఉత్కంఠభరిత వాతావరణం ప్రపంచ దేశాల కళ్ళు మనవైపే అంటూ ఈరోజు ఇరవై మూడు అంటే నేడే అంటే ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై అర్థం విక్రమ పరాక్రమాన్ని వీక్షించే సమయం ఆసన్నమైంది నింగి నుంచి విజయ గీతిక వినాలని యావతి భారతవాణి ఉత్కంఠతో ఎదురుచూస్తుంది ఓ మహోన్నత ఘట్టానికి ఉద్విగ్న గడియలకు భారత వైజ్ఞానిక సత్తా ప్రదర్శనకు జాబిల్లి ఉపరితలం బుధవారం సాయంత్రం వేదిక కాబోతుంది నాలుగేళ్ల కిందట చివరి క్షణాల్లో చెదిరిన కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలన్న పట్టుదలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్ త్రీ ప్రయోగంలో తుది అంకానికి రంగం సిద్ధమైంది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రయాన్ టూ చివరి సమయంలో ఫెయిల్ అవ్వడం జరిగింది దాన్ని నుంచి గుణపాఠం అంటే దాని నుంచి ఫెయిల్యూర్స్ ఏమేమైతున్నాయో జరిగినాయి అవంతా నేర్చుకొని ఇప్పుడు చంద్రయాన్ త్రీ రెండు వేల ఇరవై మూడు నాడైతే రెండు వేల ఇరవై మూడులో అయితే చంద్రయాన్ టూ పంపడం జరిగింది మన భారతదేశం నుండి బెంగళూరు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి గత నెల పద్నాలుగున నింగిలోకి రివున తీసుకెళ్ళిన అంటే చంద్రయాన్ త్రీ ఏ రోజు ఆకాశ నింగిలోకి వెళ్ళిందంటే పద్నాలుగున అంటే ఆగస్టు గత నెల సారీ ఆగస్టు కాదు జూలై జూన్ జూలై ఆగస్టు జూలై ఆగస్టున పద్నాలుగులో జూలై పద్నాలుగున రెండు వేల ఇరవై మూడులో చంద్రయాన్ త్రి నింగిలోకి ఎగిరింది అది ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి ఓకే దాదాపు నలభై ఒకటి రోజుల ప్రయాణం అనంతరం బుధవారం జాబిల్లి ఉపరితలంపై అంటే ఇది మొత్తం ప్రయాణం చేసినటువంటి రోజులు నలభై ఒకటి రోజులు బుధవారం జాబిల్లి ఉపరితలంపై దిగేందుకు సన్నద్ధమైంది అనూహ్య ప్రతికూలతలు ఏవీ లే అనూహ్య ప్రతికూలతలేవి తలెత్తకుండా అన్నీ అనుకున్నట్టే సాగితే చంద్రయాన్ త్రీలోని విక్రమ్ ల్యాండర్ చంద్రయాన్ త్రీలో ఉన్నటువంటి ల్యాండర్ ఏంటంటే విక్రమ్ విక్రమ్ ల్యాండర్ సాయంత్రం సరిగ్గా ఆరు గంటల నాలుగు నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధృవం వద్ద కాలు మోపుతుంది తద్వారా ఆ ఘనత సాధించిన తొలి దేశంగా భారత చరిత్ర పుటల్లో తిరుగులేని రికార్డును తన పేరిట లిఖించుకున్నట్లు అవుతుంది ఎందుకంటే ఇదివరకు అమెరికా చైనా ఇంకా ఏదో ఒక ఒక ఇంకొక కంట్రీ ఉంది ఆ మూడు దేశాలు మాత్రం చంద్రుడిపై ఇది పంపించారు వ్యోమనౌకని కాకపోతే దక్షిణ ధ్రువంపై మాత్రం ఏ దేశాలు ఇంతవరకు పంపించలేకపోయినాయి ఇప్పుడు మనది చంద్రయాన్ త్రీ సక్సెస్ అయితే మొదటి దేశంగా గుర్తించబడుతుంది ప్రపంచంలో అంతరిక్ష చరిత్రలో ఇప్పటిదాకా మరే దేశము చందమామ దక్షిణ ధ్రువం వద్ద నౌకను సురక్షితంగా దింపలేదు లేటెస్ట్గా మనకు ఒక నాలుగైదు రోజుల క్రితం అయితే రష్యా లూనా ట్వంటీ ఫైవ్ అంటూ అది ఫెయిల్ అయిపోయింది మనం విన్నాము ఉత్సాహ సారీ చంద్రయాన్ టూ వైఫల్యం నుంచి నేర్చుకున్న గుణపాఠాల ఆధారంగా చంద్రయాన్ త్రీ విషయంలో ఇస్రో చాలా జాగ్రత్తలు తీసుకుంది వైఫల్య ఆధారిత డిజైన్ ద్వారా వ్యోమ నౌక నౌకను రూపొందించింది అదనపు సెన్సర్లు అమర్చింది ఒకటి విఫలమైన మరొకటి ఆ బాధ్యతని అందిపుచ్చుకునేలా కీలకమైన వ్యవస్థల విషయంలో ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసింది అందుకే ఈసారి సాఫ్ట్ ల్యాండింగ్ను సాధించడం ఖాయమని ధీమాగా ఉంది అయితే అందులో అమర్చబడినటువంటి వ్యవస్థ ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటి ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటి ఇట్లా దానికి అదే ఆపరేట్ చేసుకుంటూ ఏఐ టెక్నాలజీతోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధాతోని అనేక కొత్త కొత్త సాఫ్ట్వేర్తోని అనేక రకాల లేటెస్ట్ టెక్నాలజీతో దీన్ని తయారు చేసినట్టుగా ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సునీత విలియమ్స్ సునీత విలియమ్స్ అనేది మనందరికీ తెలిసిందే వాళ్ళు ఎవరనేది చంద్రయాన్ త్రీ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ సునీత విలియమ్స్ ఎవరంటే భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ పేర్కొన్నారు చంద్రుడిపై పరిశోధనలు కేవలం విజ్ఞానానికే పరిమితం కాదని భూమికి ఆవల స్థిరమైన నివాసం ఏర్పాటు అవకాశాలను వాటితో అన్వేషించవచ్చని అన్నారు అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ పురోగ పురోగతిని ఆమె ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ కొనియాడారు ఈ చంద్రయాన్ త్రీ సక్సెస్ అయితే అక్కడ పరిశోధనలు మంచి జరిగితే అక్కడ చంద్రుడిపై నివాసాలు అంటే ఇల్లు కానీ ఏదైనా కట్టుకోవడానికి దాని గురించి అయితే పరిశోధనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఆ పదిహేడు నిమిషాలు ఇక్కడ మనకి చిత్రాన్ని ఇస్తున్నారు ఇది చంద్రయాన్ త్రీకి సంబంధించినటువంటిది ఆ పదిహేడు నిమిషాలు జాబిల్లి ఉపరితలంపై విక్రమ్ నెమ్మదిగా దిగడంలో కీలకమైన చివరి ప్రక్రియ పదిహేడు నిమిషాల పాటు సాగుతుంది ఇస్రో శాస్త్రవేత్తలు సహా చాలామంది ఆ వ్యవధిని పదిహేడు నిమిషాల బీతావహ సమయంగా బీతావహ సమయంగా అభివర్ణిస్తున్నారు పదిహేను నిమిషాలని బీతావహ సమయంగా అభివర్ణిస్తున్నారు ఆ ప్రక్రియ అంతా శాస్త్రవేత్తల నియంత్రణలు లేకుండా స్వతంత్రంగా జరుగుతుంది అంటే శాస్త్రవేత్తల చేతిలో ఏమి లేదంట మొత్తం అందులో ఉన్నటి మిషన్స్ ఆపరేటింగ్ అంటే సాఫ్ట్వేర్ కానీ టెక్నాలజీ ఏదైతుందో దానికి అదే చేసుకుంటూ ఉంటుంది ఉందట ఇక్కడ మనుషులు అంటే శాస్త్రవేత్తల హ్యాండ్ చేతిలో అయితే ఏమీ లేదంట ఇది మొదటి పేజీ తర్వాయి అయితే అంతరిక్ష యాత్రలు ఎప్పుడూ కఠిన సవాళ్లతో కూడుకున్నవే ఈ నేపథ్యంలో విక్రమ్ ల్యాండింగ్ కోసం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అనేక విద్యా సంస్థలు తమ విద్యార్థుల కోసం ప్రత్యక్ష ప్రసార వీక్షణ ఏర్పాట్లు చేస్తున్నాయి ల్యాండింగ్ ప్రక్రియ సాఫీగా సాగాలంటూ మంగళవారం ముంబై బెంగళూరు సహా అనేక నగరాల్లో పలువురు ప్రార్థనలు నిర్వహించారు మరోవైపు ల్యాండర్ ఆరోగ్య పర పరామితుల్లో బుధవారం ఏవైనా అసాధారణ పరిస్థితులను గుర్తిస్తే ల్యాండింగ్ను ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేస్తామని ఇస్రో తెలిపింది అంటే ఇరవై మూడు నాడు కనుక ఏదైనా ఇబ్బందులు తలెత్తితే ఇరవై ఏడుకు వాయిదా వేస్తామని ఇస్రో తెలిపింది అంటున్నారు జాబిల్లిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా ఇరవై ఐదు కొన్ని రోజుల కిందటే కూలిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచ దేశాల కళ్ళన్ని చంద్రయాన్ పైనే ఉన్నాయి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్ళిన ప్రధానమంత్రి మోదీ ఇస్రో శాస్త్రవేత్తలో శాస్త్రవేత్తలతో వర్చువల్గా కలిసి ఈ ల్యాండింగ్ క్షణాలను తిలకించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి ఈ సమయాన మన ప్రధానమంత్రి మోడీ గారు ఎక్కడ అంటే సౌత్ ఆఫ్రికా దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి అయితే వెళ్ళడం జరిగింది అతడు అక్కడ నుంచే అంటే ఆన్లైన్లో వీడియో కాల్ ద్వారా శాస్త్రవేత్తలతో మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంటుంది అంత సాఫీగా చంద్రయాన్ త్రీ ల్యాండింగ్ షెడ్యూల్ ప్రకారం బుధవారమే జరుగుతుందని ఇస్రో మంగళవారం స్పష్టం చేసింది దానిలోని అన్ని వ్యవస్థలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని అంత సాఫీగా సాగుతోందని పేర్కొంది ల్యాండింగ్ ప్రక్రియ నేపథ్యంలో బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ ఇస్ట్రాక్ వద్ద ఉన్న మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ మార్క్స్లో ఉద్విగ్న వాతావరణం కోలాహలం నెలకొందని తెలిపింది రోవర్ వెలుపలికి వచ్చి ల్యాండింగ్ ప్రక్రియ సజావుగా పూర్తయితే ల్యాండర్ లోపల నుంచి ల్యాండర్ లోపల నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది ల్యాండర్ లోపల ఉన్నటువంటిది ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది సైడ్ ప్యానెళ్లను ర్యాంపుగా ఉపయోగించుకుంటూ జాబిల్లి ఉపరితలంపైకి అది చేరుకుంటుంది అక్కడ పద్నాలుగు రోజుల పాటు చంద్రుడిపై ఒక్క పగలుతో సమానం అంటే ప అక్కడి పద్నాలుగు రోజులు అక్కడి పద్నాలుగు రోజులు అంటే చంద్రుడిపై ఒక్క పగలతో మనకి ఇక్కడ పద్నాలుగు రోజులు సమానం అన్నట్టు ఓకే అది మనం గుర్తుపెట్టుకోవాలి అక్కడ పద్నాలుగు రోజుల పాటు అంటే మనకు పద్నాలుగు రోజులు అక్కడ మాత్రం ఒకటే హాఫ్ డే అన్నట్టు పరిసర ప్రాంతాల్లో వివిధ రకాల అధ్యయనాలు చేస్తుంది అక్కడికక్కడే రసాయనిక విశ్లేషణలు చేపడుతుంది అంటే అంత టెక్నాలజీతో అంత టెక్నిక్ టెక్నికల్ నా అంటే సాఫ్ట్వేర్తో రకరకాల టెక్న టెక్నికల్తో అక్కడికక్కడే సొల్యూషన్ చేసేటువంటి వ్యవస్థనైతే తయారు చేయడం జరిగింది శాస్త్రవేత్తలు కాలం కలిసొస్తే మరో పద్నాలుగు రోజులు విక్రమ్ ప్రజ్ఞాన్ల జీవితకాలం పద్నాలుగు రోజులే చంద్రుడిపై సూర్యరశ్మి ఉన్నంతసేపే ఒక లూనార్ పగలు అంటే ఒక లూనార్ పగలు అంటే మనకు పద్నాలుగు రోజులు చంద్రుడిపై అది ఒక హాఫ్ డే అంటారంట ఒక హాఫ్ డేని లూనార్ పగలు అంటారంటూ మనకి ఇందులో ఇస్తున్నారు అంశాన్ని వాటిలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి సూర్యాస్త సూర్యాస్త సమయం అయ్యాక మొత్తం అంధకారంగా మారుతుంది ఉష్ణోగ్రతలు మైనస్ ఒక వంద ఎనభై డిగ్రీల సెల్సియస్కు పడిపోతాయి అలాంటి పరిస్థితుల్లో వ్యవస్థల మనగడ సాగించడం సాధ్యం కాదు ఒకవేళ అవి మళ్ళీ సూర్యోదయం అయ్యేదాకా బాగుంటే మరో పద్నాలుగు రోజులు పనిచేసే అవకాశం ఉంటుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు ఇవి పెలోడ్లు చంద్రయాన్ త్రీ ల్యాండర్ రోవర్లలో మొత్తం ఐదు పెలోడ్లు ఉన్నాయి జాబిల్లిపై వాతావరణ పరిస్థితులు ఉపరితల నిర్మాణం వంటి అంశాలను అవి నిశ్చితంగా శోధిస్తాయి అవి ఏంటంటే ల్యాండర్లో రాంబా ఎల్పి చంద్ర సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పరిమెంట్ చాస్టే ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సిస్మిక్ యాక్టివిటీ ఐఎల్ఎస్ఐ రోవర్లో ల్యాండర్లో ఉన్నదే మావి అవి రోవర్లో ఉండేటి ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ స్పెక్ట్రోమీటర్ లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ అంటూ ఇవి ఇచ్చారు తర్వాత ల్యాండర్లో మళ్ళీ ల్యాండర్కి సంబంధించింది పేరు విక్రమ్ బర్వు వినండి ఇది జాగ్రత్తగా పేరు విక్రమ్ బర్వు పదిహేడు వందల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోలు రోవర్తో కలిపి రోవర్తో కలిపి పదిహేడు వందల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోలు అంటున్నారు జీవితకాలం పద్నాలుగు రోజులు చంద్రుడిపై ఒక పగలు చంద్రుడిపై ఒక పగలు మనకి ఇక్కడ పద్నాలుగు రోజులతో సమానం పేలోడ్లు త్రీ అంటూ ఇచ్చారు మూడు అంటూ ఇచ్చారు రోవర్ పేరు ప్రజ్ఞాన్ బరువు ఇరవై ఆరు కిలోలు జీవితకాలం పద్నాలుగు రోజులు పేలోడ్లు టూ మరిన్ని చిత్రాల విడుదల చంద్రయాన్ త్రీ వ్యోమనౌక తీస్తున్న ఫోటోలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ ఎక్స్ వేదికగా విడుదల చేస్తున్న ఇస్రో తాజాగా మరిన్ని చిత్రాలను పంచుకుంది ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా ఎల్పిడిసిఈ నెల ఈ నెల పంతొమ్మిదిన డెబ్బై కిలోమీటర్ల ఎత్తు నుంచి తీసిన జాబిల్లి చిత్రాలను మంగళవారం విడుదల చేసింది ల్యాండర్ ఇమేజర్ ఇమేజర్ కెమెరా ఫోర్ ఈ నెల ఇరవై నాలుగున తీసు తీసిన ఫోటోలను పంచుకుంది అంటూ ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా తీసిన చిత్రం అంటూ ఇక్కడ ఇది చంద్రయాన్ త్రీకి సంబంధించినటువంటి ఫొటోస్ అక్కడ నుంచి పంపించినటువంటిది ఈ ఫోటో ఒకసారి చూడండి చంద్రయాన్ త్రీ మిషన్ ఉద్దేశాలు జాబిల్లి ఉపరితలంపై నౌకను సురక్షితంగా దించడం చంద్రుడిపై రోవర్ను నడపడం అక్కడికక్కడే సహజ్ సహజ వాతావరణంలో శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించడం ఇప్పటి అమెరికా చైనా తర్వాత రష్యా సోవియట్ యూనియన్గా ఉన్నప్పుడు మాత్రమే చందమామపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించాయి జాబిల్లి దక్షిణ ధృవాన్ని ఇవి కూడా ఇంతవరకు చేరుకోలేదు అంటే ఇంతవరకు ఏ దేశమూ వెళ్ళలేదు మనది సక్సెస్ అయితే మాత్రం మనదే అంటూ ఇక్కడ చెప్తున్నారు ల్యాండింగ్ సమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకు ఎలా చూడొచ్చు ఇస్రో వెబ్సైట్ సహా ఇతర మాధ్యమాల్లో సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ప్రత్యక్ష ప్రసారం బడ్జెట్ మొత్తం ఆరు వందల కోట్లు చంద్రయాన్ త్రీకి అయినటువంటి ఖర్చు ఆరు వందల కోట్లు ఎప్పుడు ప్రయోగించారు జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇది ఇప్పుడు నేను చదివినటువంటి అంశం ఇరవై మూడవ తేదీనాడు ఇది ఆగస్టు ఇరవై మూడవ తేదీనాడు సంబంధించిన ఈనాడు దిన పత్రికలు ఉంది నెక్స్ట్ మీకు ఇరవై నాలుగవ పేజీలోని అంశాన్ని చదివినిపిస్తాను ఇరవై మూడవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై మూడు రానే వచ్చింది ఆ రోజైతే సక్సెస్ఫుల్గా మన చంద్రయాన్ త్రీ అయితే త్రీ అయితే సక్సెస్ఫుల్ గా విజయవంతంగా దిగడం జరిగింది ఇది భారతీయులతో పాటు ప్రపంచం అంతా గర్వించింది ఈ వీడియోను నేను రికార్డ్ చేయడం జరిగింది నేను మీకు ఈ వీడియో కింద ఆ లింకును కూడా పెడతాను మీరు ఎవరైనా ఆ విక్రమ్ ఏదైతే చంద్రయాన్ త్రీకి సంబంధించినటువంటి వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా మీరు చూడొచ్చు ఇది మనకు సక్సెస్ అయిన తర్వాత తెల్లారి రోజు ఈనాడు దినపత్రికలో వచ్చిన అంశం చందమామ అందిన రోజు భరతజాతి మురిసిన రోజు అంటూ చందమామ అందిన రోజు భరతజాతి మురిసిన రోజు భలే మంచి రోజు అంటూ ఒక పాట ఉంటుంది కదా ఆ సందర్భంలో ఒక ఇచ్చినటువంటి హెడ్లైన్ అయితే ఇలా ఉంది జాబిల్లిపై దిగ్విజయంగా చంద్రయాన్ త్రీ ల్యాండింగ్ దక్షిణ ధృవం వద్ద సురక్షితంగా దిగిన విక్రమ్ అంటూ ఇక్కడ ఇచ్చారు అంతరిక్ష రంగంలో ఇస్రో ఘన విజయం ల్యాండర్ నుంచి సావిహ బయటకొచ్చిన రోవర్ పద్నాలుగు రోజుల పాటు కొనసాగనున్న పరిశోధనలు అంటూ ఇక్కడ ఇచ్చారు విక్రమ విజయంతో పులికించిన దేశం అంటూ ఇక్కడ ఒక ఫోటో ఇస్తున్నారు శాస్త్రవేత్తలది బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయ కార్యాలయంలో శాస్త్రవేత్తల సంబరాలు అంటూ ఇక్కడ ఇచ్చారు ఇది చదువుతాను మానవాళిలో ఆశలు రేపుతూ అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలకు కొత్త ఊపిరి లూదుతూ శాస్త్రవేత్తలో సరికొత్త ఆలోచనలు రేకెత్తిస్తూ భారతీయులందరి గుండెల్లో ఆనందాలు నింపుతూ చంద్రయాన్ త్రీ బుధవారం మామ దక్షిణ ధ్రువంపై దిగుతుంటే అందులోని పట్టుబదలి భారత విక్రమార్కుడు ల్యాండర్ కొత్త పెళ్లి కొడుకుల అపురూపంగా జాబిలి దక్షిణ చెక్కిరిని ముద్దాడుతుంటే యావత్ ప్రపంచం పులకరించింది అమేయ మానవ మేధోశక్తిని చూసి పరివశించింది అంటూ ఒక అద్భుతంగా ఇక్కడ ఈనాడు దినపత్రిక ఇచ్చారు చంద్రయాన్ Du వైఫల్యాలను నెమరు వేసుకుంటూ భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో శాస్త్రవేత్తల ఆత్మనిర్భరతతో రూపొందించిన చంద్రయాన్ త్రీ విక్రమ్ ల్యాండర్ ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా రాజసంగ వెన్నెల రాజుపై దిగింది ఎలాంటి సాంకేతిక వంకలు పెట్టకుండా నెల చేరింది అమృతోత్సవ వేళ భారత్ మహి భారత్ అంతరిక్ష అద్భుతాన్ని ఆవిష్కరించింది అమృతోత్సవ వేళ అంటే డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత మనం అమృతోత్సవం జరుపుకున్నాం కాబట్టి డెబ్బై ఏడు సంవత్సరాలు అయిపోయింది కాకపోతే డెబ్బై డెబ్బై ఐదో సంవత్సరం అమృతోత్సవం జరుపుకున్నారు కాబట్టి దాన్ని ఇక్కడ మన స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరానికి చేస్తున్నారు తరువాత భారత రోద భారత రోదసి చరిత్రలో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది జాబిల్లి యాత్రల్లో ఇప్పటిదాకా ఏ దేశమూ అందుకోలేకపోయిన సంక్లిష్ట లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా ఛేదించింది చంద్రుడి దక్షిణ ధృవం వద్ద వ్యోమనౌకను సురక్షితంగా దించి విని వీధిలో భారత పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది ఒక వంద నలభై కోట్ల మంది భారతీయ హృదయాలను ఆనందంతోనూ ఒకంత విజయ గర్వంతోనూ నింపింది జాబిల్లిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా ఇరవై ఐదు వ్యోమనౌక దక్షిణ ధృవ చెరువలో సురక్షితంగా దిగడంలో చతికిల పడి వారం రోజులు కూడా కాకముందే అక్కడ చంద్రయాన్ త్రీ విజయవంతంగా ల్యాండ్ అవ్వడం భారత సాంకేతిక సత్తాకు దర్పణం పట్టింది విక్రమ్ ల్యాండ్ అయిన తర్వాత దాదాపు సార్ ఇక్కడ మిగతా మూడో పేజీలు లాంటివి ఇస్తున్నారు దా తర్వాత దాదాపు అనేది నేను మిగతా చదివి వినిపిస్తాను ఒకటి జాబిలి దక్షిణ ధృవం వద్ద నౌకను దింపిన తొలి భారతదేశం అంటూ నంబర్ వన్ స్థానం అంటూ ఒకటి ఇచ్చారు నంబర్ ఫోర్త్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన నాలుగో దేశం అన్నది అమెరికా మొదటిది అమెరికా చైనా సోవియట్ యూనియన్ ఈ మూడు తర్వాత గతంలో ఈ ఘనత సాధించాయి నాలుగోది మాత్రం నంబర్ ఫోర్ భారతదేశం నలభై ఒకటి జాబిలిన్ తాకేందుకు చంద్రయాన్ త్రీ ప్రయాణించిన రోజులు నలభై ఒకటి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం నలభై ఒకటి రోజుల పాటు చంద్రయాన్ త్రీ అంటే మన ల్యాండ్ నుంచి భారతదేశం నుంచి మన ల్యాండ్ నుంచి చంద్రుడి పైకి వెళ్ళినటువంటి సమయం నలభై ఒకటి రోజులు ఇది మానవాళి విజయం అంటూ మన ప్రధానమంత్రి మోడీ గారు అంటున్నటువంటి సందేశాన్ని ఇచ్చారు ఇవి చిరస్మరణీయ లక్షణ ఇవి చిరస్మరణీయ క్షణాలు భూమి మీద భారత్ ఒక సంకల్పం చేసింది చంద్రునిపై దానిని సాధించింది ఈ విజయం యావత్తు మానవాళిది ఇది వికసిత భారత శంఖం పూరించిన గడియలు నేను ఇప్పుడు దక్షిణాఫ్రికాలో ఉన్నా నా హృదయమంతా భారత్లోనే అంటూ ప్రధాని నరేంద్ర మోదీ అంటూ ఇక్కడ మన ప్రధానమంత్రి గారు అన్నటువంటి అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది మిగతా పేజీలో ఉన్నటువంటి అంశాలను కూడా నేను చదువుతాను ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దేశ శాస్త్రవేత్తలకు వందనం చంద్రుని మీదకి చేరింది భారతీయ చంద్రయాన్ భారత్కు జై శాస్త్ర విజ్ఞానికి జై అంటూ రాకెట్ను పంపినటువంటి ఒక చిత్రాన్ని చూపిస్తూ పాన్ బహార్ అంటూ ఒక కంపెనీ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది బాహుబలి పాన్ మసాలా అంటే మసాలాలు తినడం అయితే ఆరోగ్యానికి హానికరం కాకపోతే ఇక్కడ ఇచ్చిగా కాబట్టి చూపెట్టడం అయితే జరుగుతుంది ఇక్కడ తర్వాత పేజీలో చందమామ అందిన రోజు భరతజాతి మురిసిన రోజు అంటూ ఇక్కడ ఇచ్చారు ఇస్రో ప్రధాన కార్యాలయంలో శాస్త్రవేత్తల హర్షాతి రేఖాలు చందమామపై విక్రమ్ ల్యాండర్ దిగే ప్రక్రియను వీక్షిస్తున్న ఇస్రో మాజీ చైర్మన్లు కె రాధాకృష్ణన్ కె శివన్ తదితరులు అంటూ ఇక్కడ మాజీ చైర్మన్లు ఇస్రోకి సంబంధించిన మాజీ చైర్మన్లు చూపిస్తున్నారు మొదటి పేజీ తర్వాత ఇక్కడ చదువుతాను తర్వాయి నాలుగు గంటలకు దాని లోపల నుంచి ప్రజ్ఞాన్ రోవర్ సాఫీగా బయటకొచ్చింది ఇక పద్నాలుగు రోజుల పాటు విక్రమ్ ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలంపై కీలక పరిశోధనలు జరపనున్నాయి చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ నాలుగేళ్ల కిందట చంద్రయాన్ టూ వైఫల్యం తాలూకు చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రెండో ప్రయత్నంలో జాబిలి దక్షిణ ధృవాన్ని సాఫీగా చేరుకుంది చంద్రయాన్ త్రీలోని విక్రమ్ ల్యాండర్ షెడ్యూల్ ప్రకారం బుధవారం సాయంత్రం సరిగ్గా ఆరు గంటల నాలుగు నిమిషాలకు చందమామ దక్షిణ ధృవం వద్ద ఉపరితలంపై సురక్షితంగా దిగింది కోట్లమంది భారతీయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ ల్యాండింగ్ ప్రక్రియను వీక్షించారు బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి ఈ చారిత్రాత్మక క్షణాలను ఆస్వాదించారు విక్రమ్ సురక్షితంగా చంద్రుడి నేలను తాకిన వెంటనే దేశవ్యాప్తంగా పండగ వాతావరణం కనిపించింది అనేక ప్రాంతాల్లో చిన్న పెద్ద అందరూ జయ జయ ధన్యాలు జే జయ ద్వాణాలు చేశారు జై హింద్ అంటూ నినాదాలు హోరెత్తించారు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు అయితే చాలామంది స్కూల్స్లలో లైవ్ పెట్టి చూపించారు ఎందుకంటే ఈవినింగ్ ఫైవ్ సిక్స్ టైంలో కాబట్టి మొదట ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము కొన్ని ప్రభుత్వాలు స్కూల్లోనే పిల్లలకు చూపెట్టాలని నిబంధన పెట్టినప్పటికీ చీకటైపోతుందనే ఉద్దేశంతో మళ్ళీ ఆ నిబంధనను విరమించుకున్నారు తర్వాత ఇంటి వద్ద అందరూ చూడాలన్నటువంటి ఒక వాళ్ళకైతే మోటివేషన్ చేశారు అది అందరు ఇంటి దగ్గర ఉండి అయితే పిల్లలు పెద్దలు అందరూ అయితే చూడడం జరిగింది చంద్రయాన్ త్రీ సఫలీకృతం అవడంతో ఇస్రో శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు విక్రమ్ ల్యాండింగు ప్రక్రియ పూర్తి కాగానే సర్ భారత్ జాబిల్లికి చేరుకుంది అంటూ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రధాని మోదీతో సగర్వంగా చెప్పారు మరోవైపు రోదశలో జాబిత్ తాజా విజయంతో భారత్కు అనేక దేశాలు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి ఆద్యంతం ఉత్కంఠభరితం చంద్రయాన్ త్రీ ల్యాండింగ్ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం బుధవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు మొదలైంది అప్పటికే బెంగుళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ ఇస్ట్రాక్ వద్ద ఉన్న మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ మ్యాక్స్లో శాస్త్రవేత్తలు ల్యాండర్ పరిమి పరామితులను కంప్యూటర్లో పరిశీలిస్తూ ఉద్విగ్నంగా కనిపించారు విక్రమ్ తన గమ్యం దిశగా సాగే కొద్దీ వారితో పాటు ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తున్న వారందరిలోనూ ఉత్కంఠ పెరిగిపోయింది నాడు విఫలమైన క్షణాల్లో నాలుగేళ్ల కిందట అంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రయాన్ టూలో రఫ్ బ్రేకింగ్ తర్వాతి దశలో కెమెరా కోస్టింగ్ తీవ్రంగా ఇబ్బంది పడింది ఆల్గోరితం గందరగోళానికి గురైంది దీంతో ఈసారి రఫ్ బ్రేకింగ్ పూర్తవగానే తీవ్ర ఉద్విగ్న పరిస్థితి కనిపించింది కానీ ఎలాంటి తొట్టుపాట్లకు లోను కాకుండా అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయడంతో యాటి హోల్డ్ ఫైన్ బ్రేకింగ్ దశలను విక్రమ్ సాఫీగా దాటేసింది దాంతో చంద్రయాన్ త్రీ విజయభేరి మోగించడం దాదాపుగా ఖాయమైంది శాస్త్రవేత్తల చప్పట్లు కొడుతూ హర్షధ్వనాలు తెలివి తెలిపారు వారి ముఖాలు వెయ్యి వోల్ట్ల బల్బుల్లా వెలిగిపోయాయి నాలుగేళ్ల కింద త్రుటిలో చేజారిన లక్ష్యాన్ని సాధించామన్న విజయ గర్వం తొనికిసలాడింది ఇక ఆ తర్వాతి ప్రక్రియ ఓ లాంఛనంగా కొనసాగింది విక్రమ్ నెమ్మదిగా కిందికి దిగడం సురక్షితంగా జాబిల్లి ఉపరితలాన్ని తాకడం అంతరిక్ష రంగంలో భారత సరికొత్త విజయాన్ని సువర్ణక్షరాలతో లిఖి టీవీగా నిలబడటం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి అన్ని క్షణాల్లో జరిగిపోయాయి చంద్రుడి నేలను ల్యాండర్ తాకగానే యావత్ భారతావని పులికించిపోయింది ఇస్రో మిషన్ కంట్రోల్ కేంద్రంలో శాస్త్రవేత్తలు చిన్న పిల్లలా మారి కేరింతలు కొట్టారు విజయ సంకేతాలు చూపుతూ ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది పనిచేసేది ఒక్క పూటే జాబిల్లిపై దిగే క్రమంలో యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విక్రమ్ ల్యాండర్ అందులోని ప్రజ్ఞాన్ రోవర్ అక్కడ పనిచేసేది ఒక్క పూట పగలు అంటే చంద్రుడిపైన ఒక పూట మనకు పద్నాలుగు రోజులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మాత్రమే అయితే చంద్రుడిపై ఒక్క పూట భూమిపై పద్నాలుగు రోజులకు సమానం జాబిల్లిపై ఇప్పటికే సూర్యోదయం అయ్యింది పద్నాలుగు రోజుల పాటు భూమిపై లెక్కల ప్రకారం వెలుగు కొనసాగుతుంది అప్పటి వరకు విక్రమ్ ప్రజ్ఞానులలోని వ్యవస్థలు సమర్థంగా పనిచేస్తాయి చంద్రుడిపై పగటిపూట విపరీతమైన ఎండ సుమారు ఒక వంద డిగ్రీల సెల్సియస్ ఉంటుంది అందుకు పూర్తి విరుద్ధంగా రాత్రివేళ ఉష్ణోగ్రతలు మైనస్ ఒక వంద ఎనభై డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతాయి అలాంటి స్థితిలో ల్యాండర్ రోవర్లోని వ్యవస్థలు పనిచేయడం దాదాపు అసాధ్యం ఒకవేళ చలిని తట్టుకొని పద్నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఎండ రాగానే అవి పనిచేస్తే అది బోనస్ అవుతుంది అంటూ ఇక్కడ ఇచ్చారు ఎప్పటికప్పుడు ఫోటోలు ల్యాండింగ్ ప్రక్రియ సాగుతున్నంతసేపు ల్యాండర్ తన కెమెరాను ఆన్లో ఉంచింది చంద్రయాన్ టూతో పోలిస్తే చంద్రయాన్ త్రీలో డేటా వేగం బాగా ఎక్కువ కాబట్టి ల్యాండర్ ఉపరితలానికి దగ్గర అయ్యే కొద్దీ ఎప్పటికప్పుడు ఆ కెమెరాతో ఫోటోలు తీసి పంపించింది వాటిని చూసే కొద్దీ ప్రత్యక్ష ప్రసార ప్రసార వీక్షకుల్లో ఉత్సాహం ఉత్కంఠ అంతకంతు పెరిగిపోయాయి అంటూ ఇక్కడ మనం ఫోటోలు చూస్తున్న కొద్దీ చాలా సంతోషమైతే వ్యక్తం చేయడం జరిగింది మ్యాక్స్తో అనుసంధానం ల్యాండింగ్ పూర్తయిన కొద్దిసేపటికి బెంగళూరులోని ఇస్ట్రాక్ మ్యాక్స్తో విక్రమ్కు కమ్యూనికేషన్ సంబంధాలు ఏర్పడ్డాయి ఉపరితలంపై దిగే క్రమంలో ల్యాండర్ హారిజాంటల్ వెలాసిటీ కెమెరా తీసిన చిత్రాలను ఇస్రో విడుదల చేసింది ల్యాండింగ్ విజయవంతం కాగానే భారత్ను ఉద్దేశిస్తూ చంద్రయాన్ త్రీ వ్యాఖ్యానించినట్లుగా నా గమ్యాన్ని చేరుకున్నాను మీరు కూడా అంటూ ఆసక్తికరమైన ట్వీట్ను ఇస్రో పోస్ట్ చేసింది అంటూ ఒక పోస్ట్ అయితే మనకి ట్వీట్ ద్వారా అది చెప్పడం జరిగింది రోవర్ రంగప్రవేశం విక్రమ్ ల్యాండ్ అయ్యాక దాదాపు నాలుగు గంటలకు దాని ర్యాంపు విచ్చుకుంది ల్యాండర్లోని ఆరు చక్రాల ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి ఉపరితలంపైకి తీసుకొచ్చారు చంద్రుడి నేలపై అది సెకండ్కు సెంటీమీటర్ వేగంతో నడక సాగిస్తూ పలు పరిశోధనలు చేపట్టనుంది జాబిల్లిపై మన చిహ్నాలు చంద్రుడిపై అడుగుపెట్టిన రోవర్ మామపై అంటే చందమామపై శాశ్వతంగా మన ముద్ర వేసింది ర్యాంపు నుంచి దిగగానే ప్రజ్ఞాన వెనుక చక్రాలపై ఉన్న భారత జాతీయ చిహ్న మూడు సింహాల లోగో ఇస్రో ముద్రను చందమామపై అద్దింది చంద్రుడిపై గాలి లేదు కాబట్టి ఈ ముద్రలు ఎన్నేళ్ళైనా అలాగే ఉండిపోతాయి ఆ చిత్రాలు కూడా నేను మీకు చూపిస్తాను నేను ఈ పేపర్లోని మిగతా అంశాలను రెండవ వీడియోలో మీకు ప్రతి రోజుకు సంబంధించిన రెండు మూడు రోజులకు కలిపి ఒక్కొక్క వీడియోను మీకు పోస్ట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హైవ్ఏ నైస్ డే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఇక్కడ చూపిస్తున్న ఈ వాయిస్ ఈ వీడియో వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని ఒక ఇమేజ్తో మనము వాయిస్ కానీ లిప్ మూమెంట్ కానీ హెడ్ మూమెంట్ కానీ అన్ని ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన టెక్నాలజీ మాత్రం మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీదతో రావడం జరిగింది ఇలాంటిది ఇప్పుడు మనం చాలామంది వీడియోస్ ఇలా చూపిస్తున్నారు నేను కూడా నా ఛానల్ ద్వారా ఇది చూపెట్టడం జరిగింది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు Thanks for watching KR Vlogs. Have a nice day. For more videos, please subscribe KR Vlogs. Have a nice day.